ఇవ్వబడిన లేఖన భాగాన్ని మరోసారి మనం జాగ్రత్తగా చూడగలిగాం. దేవుని మహాకృప చేత ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ వార్త సభలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యిర్మీయా గ్రంథం 30:21-22 వచనాలను మనం జాగ్రత్తగా చూస్తే, ఎవరైతే దీనులుగా అల్పులుగా ఎవరైతే బాధను అనుభవిస్తూ శిక్షను అనుభవిస్తూ భవిష్యత్తు ఏమీ లేక అంధకారంలో చిక్కుకున్న వారిగా కనబడుతున్నారో వారిలో ఒకరు పుడతాడు. మనిషి జీవితం నానాటికి దుర్భరమైపోతున్న వేళ శత్రువు చేతుల్లో చిక్కుకుంటూ వ్యసనాక్రాంతులుగా వ్యాధిగ్రస్తులుగా బాధను అనుభవించేవారుగా కఠినమైన చెరలో చీకటి బ్రతుకుల్లో నలిగిపోతున్న ఆ మనుషులను ఆదరించడానికి ఆ మానవాళిలోనే ఒకడు పుడతాడట. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉంటాడు. బాధపడుతున్న వారిని సరైన మార్గంలో నడిపించడానికి వారికి రాజుగా ఉంటాడు. వారి మధ్యన పుట్టిన వాడొకడు వారిని ఏలును. ఎవరికి నచ్చిన త్రోవను వారు వెళ్ళిపోతూ వారికి రాజు లేని కాలమున ఎవరి ఇష్టానుసారం వారు బ్రతుకుతున్నట్టుగా మనుషులందరూ తమ తమ ఇష్టానుసారం బ్రతుకుతున్న వేళ దేవుని కోపాగ్ని బారిని పడి జీవితాలు దుర్భరమయమైపోయిన వేళ శత్రువులు చేజిక్కిన వేళ చెరలో చిక్కుకున్న వేళ జాలి కలిగిన దేవుడు చెబుతున్న మాట, మీరు తప్పిపోయినందున నా మాట విననందున నేనే మిమ్మల్ని శిక్షిస్తున్నాను, అయితే నేను కృపగలవాడను, మిమ్మల్ని రక్షించడానికి నేను మిమ్మల్ని కరుణించులాగున మీలోనే ఒకని పుట్టిస్తాను, అతనిని బట్టి మిమ్మల్ని నేను స్వీకరిస్తానంటున్నాడు. చూడండి, వారి మధ్యన పుట్టిన వాడొకడు వారి నేలను, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకున్నవాడెవడు అతడు లేకుండా. ఎవరినైతే నేను పుట్టిస్తానో అతన్ని బట్టే మీరు నా యుద్ధకు రాగలరు, కానీ మీ అంతటి మీరుగా ఇక రాలేరు. ఎవరినైతే మీ మధ్య మీ రక్షణ నిమిత్తం నేను పుట్టిస్తున్నానో అతన్ని బట్టి మీరు నా దగ్గరకు రాగలుగుతారు. నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీస్తాను. నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలయిందురు, నేను మీకు దేవుడనయిందును. అప్పుడు లేకపోతే మీరు నాకు ప్రజలు కాలేరు, నేను మీకు దేవుణ్ణి కాలేను. మీరు నాకు ప్రజలవ్వడానికి, నేను మీకు దేవుణ్ణి అవ్వడానికి దారి తప్పిపోయిన మిమ్మల్ని నేను కనికరించాలి అంటే మీలో నేను ఒకని పుట్టిస్తాను, అతడు మిమ్మల్ని ఏలుతాడు. ఈయన ఎవరు? మహారాజు గురించి చెబుతున్నాడు, మహానుభావుడైన దేవుడు. అతడు రాజు. ఈ మనుషుల మధ్య ఎవరో ఒక రాజు పుడతాడట. ఆ రాజును బట్టట మనుషులందరినీ దేవుడు స్వీకరిస్తారట. ఆ రాజు గనక ఈ మనుషుల మధ్య పుట్టకపోతే, మనుషులందరినీ ఏలే మహారాజు పుట్టకపోతే మనుషులెవ్వరికీ దేవుడు తెలియదట. ఎవరు చెబుతున్నారండి మాటలు? మీ మతంలో చెబుతున్నారా?
అది మతంలో చెప్తున్న మాటలు కాదు, మనుషులందరినీ కలగజేసిన దేవుని మాటిది. తల్లి గర్భంలో పిండముగా నిన్ను నిరూపించి అవయవ నిర్మాణాన్ని చేసి 9 నెలలు నిండగానే నీకు జీవాన్ని పోసి నేల మీదకి తెచ్చి ఊపిరిని దయచేసి ఆహారమునిచ్చి ప్రాణాన్ని నిలబెట్టి జీవాత్మను గ్రహించి నిన్ను జీవింపజేస్తున్న నీ దేవుడు నీకు చెబుతున్న మాట, నిన్ను ఆయన స్వీకరించాలంటే నీలో ఒక రాజును పుట్టిస్తాడట. ఆ రాజును కనుగొన్న మానవాళి ఎందరున్నారో మరి ఈరోజు? ఆ రాజును కనుగొనకపోతే నిన్ను పుట్టించిన దేవునికి నీకు మధ్య అగాధం ఏర్పడుతుంది. నువ్వెప్పటికీ ఆయన చేరలేవు, నీకు ఆయన దేవుడుగా ఉండడు. ఎవరి గురించి చెబుతున్నాడు ఆయన? ఎవరి గురించి చెబుతున్నాడు? మనుషులందరి కొరకు పుట్టించిన ఒక మహారాజు, మనుషులందరి కొరకు పరలోకాన్ని విడిచి లోకానికి మానవ దేహాన్ని ధరించుకుని వచ్చిన రాజు, తన ప్రజలైన వారికి దేవుడు ఎందరినో రాజులుగా నియమించిన ఏ రాజు పూర్తిగా వారికి ఏ రోజు న్యాయం చేయలేదు. ప్రజలందరూ దారి తప్పిపోయారు, తొలగిపోయారు. దేవుడు వారిని సరైన మార్గంలో తన యొద్దకు తెచ్చుకోవడానికి వారిలోనే ఒక రాజును పుట్టిస్తాడట, వారిలోనే ఒక రాజును పుట్టిస్తాడట. పద్దయ్య గారి 4వ కుమారుడు పుట్టినరోజు అనుకుంటాను ఇది నేను, అంతేనండి. పద్దయ్య గారు మీ 4వ అబ్బాయి పుట్టినరోజు అండి ఇది? మీకు 4వ అబ్బాయి ఉన్నాడా? మరి ఏంటంటారు, ఇంతమందికి భోజనాలు పెట్టారు, మా అందరికీ కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఏంటిది సంగతి? ఎవరు పుట్టారండి? ఎవరండి ఆయన? మహారాజు, ఆయనే రాజుల రాజు. అందుకే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆయన తెలిసిందనమాట సీక్రెట్, ప్రజల్లో చాలామందికి తెలియట్లేదు పాప. దేవుడు ప్రజలందరినీ రక్షించడానికి తన యొద్దకు తెచ్చుకోవడానికి ఎవరినైతే పుట్టించాడో రాజు, ఆ రాజుకు పుట్టినరోజు చేసుకుంటున్నారు ఈ కుటుంబం. మనమంతా ఏమనుకున్నాం, డబ్బులు ఎక్కువైపోయినట్టున్నాయి పద్దయ్య గారికి అనుకున్నాం మేము. మేము అలాగనుకున్నామండి మిమ్మల్ని. కాదట, ఆ రాజు మాకు తెలుసండి, అందుకే ఈరోజు ఈ పండగని అంటున్నాడు ఆయన. దేవుడు ఎవరి గురించి అయితే చెబుతున్నాడో, మనుషులందరినీ తన యొద్దకు తెచ్చుకోవడానికి ఎవరినైతే పుట్టించానని చెబుతున్నాడో ఆ రాజు పుట్టిన రోజు. ఆ రాజు ఎవరు? యేసుక్రీస్తు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు. భూమి ఆకాశములు సహితం దేవదూతలందరూ మోకరిల్లా మహా తేజస్సు కలిగిన వాడైన యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ, ఆకాశం ఆయన సింహాసనం అట, భూమి ఆయన పాదపీఠం అట. మీకేమైనా ఎలిగిందా బల్బు? మరి మనం ఉన్న భూమి అట ఆయన కాలు పెట్టుకునే ప్లేస్ అట. మరి ఆకాశం సింహాసనం అట, అంటే కుర్చీ అంటే. ఆకాశం మీద కూర్చుంటే కాలు ఎక్కడ పెడతాడమ్మా? ఆకాశానికి భూమికి కొలతలు చెప్పండి ఇప్పుడు, ఎంత చెప్పలేరా? నన్ను చెప్పమంటారా ఈ మోకాలంతా? అంతే కదండి, కదా? యేసుక్రీస్తు వారు కుర్చీ వేసామనుకోండి, ఇక్కడ ఏంటిది? ఆకాశం. క్రింద ఎంతి? ఇప్పుడు కూర్చుండి ఎంత ఉందో దీనికి, దీనికి సైజు అదనమాట ఆయన గొప్పతనం. ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠము. వేల్పులలో అతని వంటివాడెవడు లేడు. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు. మానవాళిని సరైన మార్గంలో నడిపించడానికి త్రోవ తప్పిపోయిన వారి నిమిత్తము ఈ మనుషుల మధ్య మనుషునిగా జన్మించిన మహారాజు. అందుకే ఆయన గురించి దేవుడు ముందుగానే చెబుతున్నారు.
పాత నిబంధన గ్రంథంలో ఒక రాజుగారు ప్రార్థన ఫలితం తన కుమారుని జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడితే దేవుణ్ణి, దేవుడు ఆ కుమారుని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ కుమారుని పేరు సొలొమోను గారు, అతను మహాజ్ఞాని. పాత నిబంధన గ్రంథంలో అతను మించిన జ్ఞాని లేడు. ఇంకో మాట చెప్పాలంటే మనుషులు ఎవ్వరిలో కూడా అతని వంటి వారు లేరు. అతను ఎంత గొప్ప జ్ఞాని అని మనం ఆలోచన చేస్తే ఆయన గురించి వ్రాయబడిన మాట రాజులు మొదటి గ్రంథంలో 4:29-30 దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సత్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను, గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము ఎవరి జ్ఞానం కంటేను. అంటే ఇతడు తూర్పు దేశస్తుల జ్ఞానము కంటే గొప్పవాడు. అంటే తూర్పు దేశస్తులు కూడా ఎవరన్నమాట? జ్ఞానవంతులు. తూర్పు దేశస్తులు కూడా ఎవరన్నమాట? అంటే సొలొమోను గారు కనుక ఒకవేళ ఈ లిస్టులోంచి తప్పుకుంటే ఫస్ట్ ప్లేస్ ఎవరిదో చెప్పండి. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులది. అలాంటి మహా వివేకము కలిగిన వారు 2000 సంవత్సరాల క్రితం వెతుక్కుంటూ ఆ రాజు జాడ తెలుసుకోవడానికి వచ్చేశారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. వచ్చి రాజుగారింటికి వెళ్ళారు. రాజు హేరోదు ఎదోమీయుడు. రాజుంటికి వెళ్ళి రాజుగారు ఎక్కడని అడుగుతున్నారు. ఆ రాజుగారింటి దగ్గర హడావుడు లేదు, ఆ ప్రాంతంలో హడావుడు లేదు, ఆ దేశం మొత్తం మీద హడావుడు లేదు. పుట్టాల్సిన ఎక్కడో పుట్టేశాడు, ఎవరికి తెలియటం లేదు. కానీ వీళ్ళకి ఎలా తెలిసింది? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? తూర్పు దేశపు నుంచి వచ్చారట జ్ఞానులు. వీళ్ళకి ఎలా తెలిసింది, ఎలా తెలుసుకోగలిగారు అని మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 2:1 రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెతలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. బాగానే ఉంది. మీకు ఎలా తెలిసిందని పుట్టినట్టు అంటే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించడానికి వచ్చాం. ఎవరొచ్చారు? జ్ఞానులు వచ్చారు. ఎవరొచ్చారు? మహామేధావులు వచ్చారు. దేశాలను దాటుకుని మళ్ళీ కొంతమందికి యేసుక్రీస్తు వారంటే ఎందుకో చులకన, ఎందుకో కోపం, ఎందుకో బాధ, మాది కాదు అంటుంటారు. తెలుసు అంటున్నారా తెలియక అంటున్నారా? నాకు తెలియక అడుగుతున్నాను. మరి తెలుసు అంటున్నారా ఏమో మరి నాకు తెలియదు. తెలిస్తే అనలేం. తెలియక అంటున్న మాటలు అవన్నీ. తెలిస్తే అనలేం ప్రేమిన వరలారా. ఆయన మనుష్యుల కొరకి లోకానికి వచ్చినవాడు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారండి ఆయన్ని, వెతుక్కుంటూ వచ్చారండి ఆయన్ని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత చులకన చేసేయడానికి నీకెంత తెలుసు ఆయన గురించి? మాకు తెలుసు అన్న వాళ్ళు ఎక్కడి నుంచో దేశాలను దాటుకుని వచ్చారు ప్రేమిన వరలారా. ఎందుకు వచ్చారటమ్మా? పూజింపవచ్చితిమే. ఎప్పుడు? పుట్టగానే వచ్చేసారు. పుట్టగానే బయలుదేరిపోయారు. అక్కడ పుట్టిన బిడ్డ ఎంత ఉంటాడండి? ఆ పసిగుడ్డును పూజించడానికి వచ్చారట. తూర్పు దేశపు గడ్డం తలా మెరిసిపోయిన జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చారు. చాలామందికి ఎందుకో కోపం అయినట్టే నాకు అర్థం కావట్లేదు. ఏంటో బాధ. తెలుసా మరి తెలియకో నాకు తెలీదు. నాకు తెలియనప్పుడు నేను అలా ఉండేవాడు. తెలుసుకున్న తర్వాత ఇలా మారాను. మీరు కూడా అలా మారుదురుగాక తెలుసుకున్న తర్వాత. ఎవరైనా అంతే తెలియకే మాట్లాడతాం. నేనే మీకు ప్రత్యక్ష సాక్షిని. నేను ఆటంకపరిచినోడ్నే మొదట. బైబిల్ అంటే పడనోడ్నే, దేవుడు అంటే పడినోడ్నే.
చిన్న మాట అన్నారు, తెలుసుకుని చెప్పు, దీంట్లో ఏదైనా తప్పు ఉంటే మానేద్దాం అన్నారు. తెలుసుకున్న తర్వాత చెబుదాం అనుకుని తెలుసుకోవటం మొదలుపెట్టాను. తెలుసుకున్న తర్వాత అర్థమైంది నాకు అని గొప్పతనం. యేసుక్రీస్తు వారి గురించి చులకనగాను చీపుగాను ఏదో వ్యంగ్యంగా మాట్లాడేవారంటే నాకు జాలి. వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళకి కొంచెమైనా జ్ఞానం లేదు. అది ఉండుంటే ఆయన గొప్పతనం తెలుసుండేది. మహామహా మేధావులు సైతం ఆయన కీర్తిని అభివర్ణించారు. ప్రేమైన వారలరా, యేసుక్రీస్తు వారి గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుతుంటే మీరు గాంధీ మహాత్ముడు కంటే గొప్పవాళ్ళు అన్నమాట. ఎందుకంటే మరి గాంధీ మహాత్ముడు కూడా ఆయన గురించి మంచిగానే మాట్లాడాడు. మేధావులు అందరూ మంచిగానే మాట్లాడారు. స్వామి వివేకానంద మంచిగా మాట్లాడారు. మరి మీరు చెడ్డగా మాట్లాడుతుంటే వాళ్ళకంటే ఎక్కువ తెలిసిపోయింది అన్నమాట. మీకు ఏమీ తెలియని వాడండి, ఏమీ తెలియని వారు మాట్లాడుతుంటారు. తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశము నుండి ఆయనను పూజించడానికి ఆయన ఎక్కడ పుట్టాడో వెతుక్కుంటూ వస్తున్నారు. అది విషయం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎలా తెలుసుకున్నారట ఈయన పుట్టినట్టు. తూర్పు దిక్కున ఏ నక్షత్రం, ఆ పదాన్ని చూడండి, ఆయన నక్షత్రం. తూర్పు దిక్కున ఏం కనబడిందట, ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఆయన నక్షత్రమును చూచి పూజింపవచ్చితిమి. ఆయన నక్షత్రం అట, ఎవరో తెలిసింది దాని గురించి. ఆయన నక్షత్రం ఒకటి ఉందన్నమాట. ఎలా తెలుసుకున్నారండి వీళ్ళు అంటే, ఈ తూర్పు దేశస్తులు దేవుని నమ్మని వారు చదివిన పుస్తకం ఏంటో చెప్పమంటారా, బైబిల్. మహాత్మా గాంధీ గారు బాప్తిస్మం పొందలేదు, దేవుని నమ్మలేదు, కానీ బైబిల్ చదివాడు. చాలామంది మహామేధావులు బైబిల్ చదివారు. ఎందుకంటే బైబిల్లో అంత విశిష్టత ఉంది ప్రేమైన వాళ్ళ. ఈ తూర్పు దేశస్తులు చుట్టూ ఉన్న యెరూషలేం ప్రజలకు తెలియలేదు ఆయన పుట్టినట్టు. ఎందుకంటే ఆయన పుట్టగానే నక్షత్రం ఒకటి ఆకాశంలో పుడుతుందన్న సమాచారం వారికి అందలేదు. ఆ జ్ఞానం వీళ్ళెవరికీ లేదు. కానీ ఎక్కడో తూర్పు దేశస్తులు ఆ జ్ఞానము చొప్పున ఆకాశంలో నక్షత్రం పుట్టగానే ఆ నక్షత్రాన్ని బట్టి వచ్చి ఆయన పూజించడానికి వచ్చేసారు ప్రేమైన వాళ్ళరా. ఎలా తెలిసింది, ఆయన పుట్టగానే ఆకాశంలో నక్షత్రం ఒకటి వస్తుందని. ఆయన నక్షత్రమును చూచాం, ఆయన నక్షత్రమును చూచాం, ఆయన నక్షత్రం ఒకటి ఉందని వీళ్ళగల తెలుసు, బైబిల్ చదివేశారు వీళ్ళు. చూసారా, జ్ఞానులు గొప్పవారు మేధావులు అండి. ఎలా తెలిసింది వీళ్ళకి, రాజు ఒకడు వస్తాడు, తన ప్రజల బాధలన్నీ తీరుస్తాడు, దేవుని చెంతకు వారిని నడిపిస్తాడు అన్న సమాచారం ఇప్పటిది కాదన్నమాట. ఎప్పుడో తన కొరకు ప్రజలను ఏర్పాటు చేసుకున్నప్పుడే దేవుడు వారిని ఉద్దేశించి ఒక రాజును పుట్టించాలని తీర్మానం చేశాడన్నమాట. సుమారు ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం భూమి మీద దేవుని నమ్మిన ఒక జనాంగం ఉంది. ఆ జనాంగం 430 సంవత్సరాల పాటు బానిస సంఖ్యలలో నలిగిపోయింది. ఐగుప్తీయులు వారిని బానిసలుగా చేశారు, విసికి వ్యాసారిపోయి చివరికి దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు. కృప కలిగిన దేవుడు పరలోకం నుండి దిగివచ్చి ఈ ప్రజలందరినీ ఆయన ఇచ్చుచున్న సొంత దేశానికి నడిపించడానికి ఒక నాయకుడిని ఏర్పరచుకుని ఆ నాయకుని ద్వారా ఈ ప్రజలందరినీ సముద్రాన్ని చీల్చి ఆవలకు నడిపించి గమ్యానికి చేరుస్తూ ఉన్న తరుణంలో ఒక రాజు, ఒక బలమైన రాజు వీరితో యుద్ధానికి సిద్ధపడతాడు. వీరికి రాజు లేడు, వీరికి ముందుగా వెళ్ళే రాజు లేడు, దేవుడే వీరికి మహారాజు. ఆయన రమ్మంటే వెళ్ళిపోతున్నారు వెనకాల. ఎవరూ లేని కారణం చేత వీరిని మట్టు పెట్టాలనే ఉద్దేశంతో మోయాబు జాతికి చెందిన ఒక రాజు వీరి మీద యుద్ధానికి సిద్ధపడతాడు. వాళ్ళు అంటారు, అయ్యా మేము యుద్ధాలు చెయ్యం, మా దారిని మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి, మీ నీళ్లు మేము ముట్టం, మీ ఆహారం మేము ముట్టం, మాకు దారివ్వండి, మీ దేశాన్ని దాటి వెళ్ళిపోతాం అంటుంటే వెళ్ళడానికి వీల్లేదు.
మీతో యుద్ధం మింగేస్తామంటూ వస్తున్నారు నిష్కారణంగా. యుద్ధానికి వెళ్లే ముందు ఈ రాజుగారికి ఒక చిన్న సమాచారం ఒకటి అందింది మోయాబు రాజుగారికి. ఏమనంటే, రాజంటే లేడు కానీ వారితో ఎవరు యుద్ధానికి వెళ్ళినా ఓడిపోవడం తథ్యం. ఏ ఎందుకని? ఎందుకనంటే కనిపించే రాజు వారికి లేకపోయినా కనిపించకుండా వారిని గెలిపించడానికి వారితో ఉన్నాడు దేవుడని భయపడ్డాడు ఈ రాజు. ఎలా ఆలోచన చేస్తున్నాడు, అప్పుడు ఒక ప్రవక్తను పిలిపించాడు. ఆ ప్రవక్తతో చెబుతున్నాడు, అయ్యా ప్రవక్త, ఈ ప్రజలకు రాజు లేడు కానీ వారితో యుద్ధానికి వెళ్ళిన సీహోను, ఓగు లాంటి బలమైన రాజులు కూడా చనిపోయారయ్యా, రాజ్యాలు నాశనం చేసుకున్నారు. రాజులేని ఈ ప్రజలతో యుద్ధానికి వెళ్ళి ఇప్పుడు తీరాన్ని తలబడుతున్నాను, కానీ నా పరిస్థితి కూడా అలానే అయిపోద్దని భయంగా ఉంది. దయచేసి తమరు వచ్చి ఈ ప్రజలను శపించండి, అప్పుడు నేను వారితో యుద్ధం చేసి వారిని ఓడించేస్తాను అని చెబుతున్నాడు. ఆ ప్రవక్త వచ్చాడు. వచ్చి శపించడానికి సిద్ధపడుతున్న ప్రతిసారి దేవుని ఆత్మతను సంధించగా దీవించడం మొదలుపెట్టాడు. అలా దీవిస్తూ ఉన్న ఆ ప్రవక్త నోట దేవుడు ఒక అద్భుతమైన ప్రవచనాన్ని పలికించాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం చూడండి. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యనిరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తుని దర్శనము పొందెను. ఇప్పుడు చూడండి 17వ వచనం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమును ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్ నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ఎదోమును, షయీరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమమందును, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అతడు పట్టణంలోని శేషమును నశింపజేయును, మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతికి ఇట్లంటూ చెబుతున్నాడు. యాకోబు సంతానమున ఏలిక పుట్టును అన్నాడు. యాకోబును నక్షత్రం ఉదయించును, ఏలిక పుట్టును నక్షత్రం ఉదయించును, ఏలిక పుట్టును నక్షత్రం ఉదయించును. ఇంతకీ రాజుగారి ప్రవక్తను ఎందుకు పంపించను? శపించమని చెప్పాను, నాశనము చేసేస్తాననుచుండెను. కానీ ప్రవక్త అంటున్నాడు, నీవి ప్రజలందరినీ నాశనం చేయాలనుకుంటున్నావు, కానీ దేవుడు వీరిలో ఏలికను పుట్టించాలనుకుంటున్నాడు. వీరికి రాజు లేరని వీరిని నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావు, కానీ దేవుడు వీరిలో ఏలికను పుట్టించాలనుకుంటున్నాడు. వీరిలో నక్షత్రం ఉద్భవించబోతుంది. చూసారా, ఏ బిలాము నోట పలికిన ఈ రహస్యాన్ని పట్టుకున్నారు తూర్పు దేశపు జ్ఞానులు. ఏలిక పుట్టగానే నక్షత్రం పుడుతుంది, ఏలిక పుట్టగానే నక్షత్రం పుడుతుంది. ఆ నక్షత్రం చెబుతుంది, ఇతడు ఏలిక, ఇతడు రాజు. ఈ రాజదండం ఎక్కడి నుంచి వస్తుంది? యూదాగోత్రం నుంచి. యూదాగోత్రం యాకోబు గోత్రాల 12 అదొకటి. అందుకే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు జ్ఞానులు వచ్చి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. అతడు యూదుల రాజు అన్నమాట. యూదుల్లో పుట్టాడు మహారాజు, కానీ యూదులకు మాత్రమే కాదు రాజు, మానవాళి అంతటిని సరైన మార్గంలో నడిపించడానికి పుట్టాడు ఏలిక. అతని గురించి ఎన్నో ప్రవచనాలు, అతని గురించి ఎందరో ప్రవక్తలు, ఎందరో దైవ జనులు ప్రస్తావిస్తూ వచ్చారు.
పరలోకమందున్న దేవునికి భూమి మీద బ్రతుకుతున్న మనిషికి మధ్య అగాధం ఏర్పడినప్పుడు ఆ దేవుని చెంతకు ఈ మనిషిని నడిపించడానికి మధ్యవర్తిగా పుట్టినవాడే ఈ మహారాజు ఆయనే యేసుక్రీస్తు. ఏమండి యేసుక్రీస్తు అంటే గిట్టిన వారు చాలామంది ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం నష్టం చేశాడు? ఏ నష్టం చేయలేదు. తన జీవితాన్ని దారపోశాడు, తన రక్తాన్ని చిందించాడు, తన జీవితాన్ని ఫలంగా పెట్టాడు. ప్రేమైన వరలారా, ఎంత గొప్ప దేవుడు! ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు మనుషులు. అయితే తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది, వారు దేవుణ్ణి నమ్మలేదు వాళ్ళు. కానీ బైబిల్ను పరిశోధించారు. కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని తరచి తరచి చూచి నక్షత్రం పుడుతుంది, పుట్టింది అంటే ఏలిక కూడా పుట్టాడు, ఏలిక కూడా పుట్టాడు. ఆ ఏలికను మేము కలుసుకోవాలి. ప్రజలందరి కొరకు పుట్టినవాడు ఆయన దేవుడు. ఆయన మేము పూజించాలని తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి బంగారము, సాంబ్రాణి, బోళము ఆ పసివాడైన యేసుక్రీస్తు పాదాల యొద్ద పెట్టి మోకరిల్లి ఏమండి సాష్టాంగ పడిపోతున్నారు. ప్రేమని వరలారు, తల్లిదండ్రులకి ఏం అర్థం కావట్లేదు. ఏంటి ఇంత గొప్ప జ్ఞానులు ఎందుకు సాష్టాంగ పడుతున్నారు? జ్ఞానులే ఆయన పాదాల దగ్గర తల వంచారంటే ఈ లోకంలో ఉన్న వారందరూ ఆయన పూజింపడానికి ఆయన అర్హుడు అన్నమాట. ఆయన అర్హుడు. ఎన్నో సందర్భాల్లో ఏమో తెలీదు, ఏం దేవుడో తెలీదు, అక్కడికి వెళ్ళి ఎవరైనా మొక్కారనుకోండి, ఆయన మొక్కలే గబగబా కారేసుకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక మనకు చూడడం లోపల ఏదో గాబరగా ఉంటుంది. ఎవరండి ఈయన కారు మెతికాడు, ఇక్కడ దండం పెట్టాడు, వెళ్ళిపోయాడు. అలాగే మొన్న మధ్య హైదరాబాద్లో ఉన్నట్టండి, రోడ్డు మీద పిచ్చోడు ఉంటే పాపం ఓ కారు వేసుకొచ్చి ఒక ఆయన టిఫిన్ పొట్లం పట్టుకొచ్చి తినండి 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 అని బతిమాలాడట. తిన్న పో అని చెప్పేసి కొట్టాడట. అప్పుడు ఆయన నమస్కారం పెట్టి ఆ టిఫిన్ పొట్లం ఒకటి పెట్టి కారెక్కేసి వెళ్ళిపోయాడు. ఇదంతా కథను చూస్తున్నాడు. ఏంటి ఈ పిచ్చోడిని మనం పట్టించుకోవట్లేదు కానీ కారు మీద వచ్చినోడు ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు అని ఉండబట్టలేక అడిగాడట కారెక్కేసినండి. బాబు ఏంటి ఆ పిచ్చోడు, మీకు ఏమన్నా దగ్గర బంధువా, నీకేమన్నా చుట్టమా అని అడిగితే కాదు బాబు అన్నాడట. మరి ఏంటి సంగతి? అతను పిచ్చోడు అనుకుంటున్నారేమో. మొన్న మధ్య నేను ఉద్యోగం లేకుండా తిరుగుతున్నప్పుడు నన్ను తిట్టాడు, నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పరిగెత్తుకుని ఆఫీసులోకి వెళ్ళాను, ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను, ఉద్యోగం వచ్చింది నాకు అన్నాడట. ఇక చూడండి ప్రజలందరూ కూడా ఈ పిచ్చోడు దేవుడే అంట మొదలెట్టారు. ఎందుకండి న్యూస్ మీడియా కూడా వెళ్ళిపోయింది అక్కడికి. అంటే ఎందుకంటే ఒక వ్యక్తి అలా చేస్తున్నాడంటే మిగతా వారికి కూడా ఏదో అనుమానం కదా. ఏమండి మరి తూర్పు దేశ విజ్ఞానులు ఎక్కడ ఉండండి, ఎక్కడికి వచ్చారు, ఎందుకు మొక్కుతున్నారు? ఏ మనిషి అర్థం చేసుకోడు ఏంటంటే దేవుడు ఎవరినైతే పుట్టించి ప్రజలను తన వారిని చేసుకుంటానంటున్నాడో ఆయనే యేసుక్రీస్తు, ఆయనే ప్రేమిన వరలారు. మనుషులందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూసారు ఆయన తెలుసుకోలేకపోతున్నాం మనం. తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది యేసుక్రీస్తు వారు 33 నెలల పాటు జీవనం చేసి అనేక మందికి తండ్రి మార్గాన్ని బోధించి చిట్ట చివరికి సిలువ మరణానికి అప్పగింపబడుతున్న వేళ రోమా గవర్నర్ ముందు ఆయన దోషిలా నిలుచునున్నాడు. ప్రజలందరూ వచ్చారు, సిలువ వేయము సిలువ వేయమని కేకలేస్తున్నారు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు పిలాతు అడుగుతున్నాడు ఏమని, యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుంచి,
పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేనేమైనా యూదున్నా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేం చేసేటివి, నువ్వేం చేసావు, నీ వాతావరణం ఏంటి, ఇలా ఉంది, నువ్వెందుకు ఈ స్థితిలో పట్టబడ్డావు, నువ్వు రాజువా, ఏమంటే సందేహం ఎందుకు వచ్చింది. ఆయన ముఖం చూస్తుంటే అలా ఉంది, మరి రాజు టీవీ ఏమైపోయింది, నీ సైన్యమేదయ్యా, నీ రాజ్యమేదయ్యా, ఏంటి ఇంత తగ్గించుకుని ఇలా ఉన్నావేంటి నువ్వు అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు, ఆయన చూచిన వారికి అలా అనిపిస్తారట ఆయన, ఆయన చూసిన వారికి అలా అనిపిస్తారట ఆయన. యెషయా గ్రంథం 52:14 చూడండి, ఆయన గురించి ప్రవక్త ఏ విధంగా వివరిస్తున్నాడు. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే, అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం ఉందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతన్ని చూచి నోరు మూసుకుంటారట, తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరట, తాము వినని దానిని గ్రహిస్తారట. ఏమండి రాజుగారికి, ఈ పిలాతు గారికి ఆయన చూచి రాజంటే నమ్మసక్యం కావట్లేదేమో బహుశా అడుగుతున్నాడు. నువ్వు యూదుల రాజువా, నీ ప్రజలు ఎందుకు నన్ను అప్పగించారు నాకు, నిన్ను, నీ రాజ్యమేది అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. యోహాను సువార్తలో 18 చదువుతున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని. చూసారు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఎందుకంటే నేను ఒక అధికారిని, నాకు సైనికులు ఉన్నారు, నాకు రాజవస్త్రాలు ఉన్నాయి, నాకు సింహాసనం ఉంది, నా వెనక ప్రజలు ఉన్నారు, మరి నువ్వేను రాజువయ్యా, నీ వెనక సైన్యం లేదు, నీ వెనక బలగం లేదు, నీ వెనక ప్రజలు లేరు, నీకు రాజవస్త్రాలు లేవు, కిరీటం లేదు, నీకు రాజసింహాసనం కూడా లేదు, నువ్వేవు రాజు అనుకుంటున్నాడు పిలాతు. అప్పుడు ఆయన అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, నాది ఇహ సంబంధమైనది కాదు నా రాజ్యం, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అంటున్నాడు. అందుకు పిలాతు మరల అడుగుతున్నాడు, నువ్వు రాజువా, అవును నీవు అన్నట్టు నేను రాజు, రాజునే అంటున్నాడు, ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం అంటున్నాడు ఆయన. ఏమండి ఏంటి రాజు, రాజ్యం లేదు, మరి ఎందుకు ఈ రాజు, మీరు చదివారు యిర్మీయా గ్రంథంలో రాజు ఎందుకు, దేవుని యొద్దకు ప్రజలందరూ చేరుటకు, నశించిపోతున్న మానవాళి అందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి వారందరినీ రాజ్యముగా చేసి కన్న తండ్రి అయిన దేవునికి అప్పగించడానికే ఈ రాజు, ఈ రాజు ప్రేమిన వాళ్ళు. ఎందుకు మనుషుల్లో చాలామంది ఆయన నమ్ముతున్నారు, ఆయన మనిషి నుంచి ఏది కోరేవాడు కాదు, తన ప్రాణం పెట్టేవాడు ప్రేమిన వాళ్ళకు, తన ప్రాణం పెట్టేవాడు. చాలామంది అడుగుతుంటారు, ఏమండి ప్రార్థన చేయండి, అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేయండి, కొన్ని సమస్యలు ఉన్నావు అంటుంటారు. ఎందుకు, నేను తీరుస్తానా, కాదు కాదు, ఆయన తీర్చగలడని, ఆయన సమస్తమును నెరవేర్చగలడని, ఆయనకు ఆ శక్తి ఉందని ఆయన నమ్మకపోయినా తెలుసండి ప్రజలకి. అందుకే మనల్ని అడుగుతారు, మన గొప్పతనం కాదు ప్రేమిన వాళ్ళ, మనం నమ్మినవాడు అంత గొప్పవాడు, ఆయన కృపగలవాడు, జాలి గలవాడు, ఆయన మనుషుల్ని ప్రేమతో హత్తుకునేవాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారు పాపులైన మనుషులతో భోజనం చేస్తున్నాడట, అప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మేధావులు అందరూ వచ్చేసి
ఏంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నావు అని చాలా చేదరించారండి. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఒక మాట చెబుతాను వినండి, వైద్యుడు ఆరోగ్యం గలవాడికి కావాలా రోగికి కావాలా అని అడిగాడు ఆయన. ఆరోగ్యం గలవాడికి వైద్యుడు ఎందుకు, రోగికి కావాలి అన్నారు వాళ్ళు. అయితే నేను కూడా ఈ పాపపు రోగములో పడి మరణించి నరకానికి వెళ్ళిపోతున్న మనుషుల కొరకే వచ్చానన్నాడు ఆయన. ఆ మాట చాలామంది మహానుభావులకు అర్థమైందండి. రోగులను ఆదుకోవడానికి క్రీస్తులను మన ఎందరూ నడుం కట్టారు. ఎక్కడో యుగోస్లావియా దేశంలో పుట్టి సంపన్నురాలుగా తన జీవితాన్ని కొనసాగించవచ్చు, కానీ అలా చేయక ఏమంటే మన మద్రాసు మురికివాడలకు వచ్చి మన దేశానికి వచ్చి కుష్ఠరోగులను సైతం మనవారే వెలేస్తుంటే వారికి సేవలందించిన విశ్వ విజేత తల్లి మరియా ఎవరండి, మదర్ తెరిస్సా. మరియమ్మ గారిని ఆదర్శంగా తీసుకుని అంతే పవిత్రంగా బ్రతుకుతూ మదర్ అని పిలువబడుతూ ఎందరికో సేవలు అందించింది. ఇప్పటికీ కూడా అనేక మంది ఆమె మార్గంలో సేవ దృక్పథాన్ని కలిగి ముందుకు సాగుతున్నారు. ఎక్కడొచ్చింది ఈ సేవా గుణం? యేసు క్రీస్తు వారు నేర్పారు. ఎందరో కుష్ఠరోగులను ఆయన చేతులతో తాకారు. ప్రేమిన వల్లరా కుష్ఠరోగుని పాలెం వెలుపులు ఉంచుతారు, కానీ తన గుండెలకు హత్తుకున్నాడు హత్తుకున్నాడు. నేను ఎప్పుడు ఒకే మాట చెబుతాను, మీ రోగం బాగా ముదిరింది కనుక చనిపోవటం లేదు, మీరు క్రీస్తును స్వీకరించలేదు కనుక చనిపోతున్నారు. మీరు ఎంతో పెద్ద ఘోరమైన పాపం చేశారు కనుక నరకానికి వెళ్ళిపోరు, మీరు ప్రభువును ధిక్కరించారు కనుక వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన మందు, ఆయన మెడిసిన్ ప్రేమిన వల్ల పవిత్రుడు పరిశుద్ధుడు నిష్కలంకుడు. ఆయన నమ్మితే చాలు, మానవాళి బ్రతుకు ధన్యమైపోతుంది. అట్టివాడు పిలాతు ముందు నుంచుంటే నువ్వు రాజువా అని అడుగుతున్నాడు పిలాతు. ఈయన రాజే, ఈయన రాజని ఈయన చెప్పడం ఏంటండి, ఇస్రాయేల్ ప్రజలను గెలిచి యూదా జాతిని ఇస్రాయేల్ జాతిని తమ హస్తగతం చేసుకుని చెరసాలలో బంధించి రాజ్యాన్ని వెళ్ళిన బబులోను చక్రవర్తి కాలంలో దేవుని పట్ల విశ్వాసం కలిగిన ఒక చిన్నవాడే దానియేలు గారు. ఒకనొక రోజు ఈ చక్రవర్తికి కలొచ్చింది. ఆ కలలో ఏదో వింతైన దృశ్యాన్ని చూచాడు. తెల్లవారు లేచి కలవరం చెందాడు. రాజుగారు ముఖం బాగాలేదు, బాధపడుతున్నాడు. సేవకులందరూ వచ్చి అడుగుతున్నారు, మంత్రులు వచ్చి అడుగుతున్నారు, సామంతులు వచ్చి అడుగుతున్నారు, రాజా ఏమి మీ ముఖం ఈరోజు ఇలా వాడిపోయింది అని అడుగుతున్నారు. ఏమి లేదు, రాత్రి ఏదో కలొచ్చింది, ఉదయానికి నా గుండెల్లో భయం పుట్టింది, ఆ కలేంటో మరిచిపోయినట్టున్నాడు. జ్ఞానులను జ్యోతిష్కులను శాస్త్రవేత్తలను గారడి విద్య గల వారిని అందరినీ పిలిపించారు. రాజుగారికి కలొచ్చింది, దాని సంగతి చూడండి, రాజుగారు దిగులు చెందుతున్నారని ఏ ఒక్కరు కూడా దాని గురించి చెప్పలేకపోయారు. కళ చెప్పండి భావం చెబుతాం, కళ చెప్పండి భావం చెబుతాం అంటున్నారు. కళ మరిచిపోయేడైనా, కళను భావాన్ని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. బానిసలుగా ఉన్న వారిలో ఒక చిన్నవాడు, అతడే దానియేలు. అతను తీసుకొచ్చారు రాజు సముఖానికి. చెప్పు, రాత్రి నాకేం కలొచ్చింది చెప్పు అని అడుగుతుంటే చెబుతున్నాడు, రాజా తమరు బబులోను చక్రవర్తిగా ఉన్నారు మీరు. మీరు నిద్రపోవడానికి ముందు నా తర్వాత ఈ రాజ్యం ఏమవుతుంది అన్న ఆలోచనతో నిద్రపోతున్నారు. మీరు నిద్రపోతున్న వేళ మీకు కలలో కనిపించింది ఏంటో చెప్పమంటారా? ఒక బ్రహ్మాండమైన ప్రతిమ. ఆ ప్రతిమ తల బంగారముగాను, ఈ గుండెల భాగము, ఈ భుజముల భాగము వెండి మయముతోనూ, ఈ ఉదరము ఇత్తడితోనూ, ఈ తొడల భాగం ఇనుముతోనూ, ఈ మోకాళ్ళ క్రింద ఇనుము మట్టి కలిసిన లోహముతోనూ నిండిపోయింది. అవును నిజమే, రాత్రి నాకు అదే కనిపించింది అంటున్నాడు రాజుగారు. అయితే ఇంతలోనే ఒక చిన్న రాయి ఎక్కడి నుంచో వచ్చింది, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడింది. వెంటనే ఆ మట్టి ఇనుము ఇత్తడి వెండి బంగారము దంచబడిన కళ్ళములోని చెత్తవలే మారి గాలికి కొట్టుకుని పోయింది. అక్కడ ఏమీ మిగలలేదు, ఈ రాయి ఒకటే మిగిలింది.
అప్పుడు ఈ రాయి సర్వభూతలమంత పెద్దదైపోయింది, అదే మీకు కలలో కనిపించింది అన్నాడు. అవును, ఏంటి దీని అర్థం, దీని అర్థం ఏంటని అడుగుతున్నారు. దాని అర్థం ఏదో కాదు, ఆ ప్రతిమ యొక్క తల బంగారము కదా, అది మీరే, మీ రాజ్యమే. దీని తర్వాత వచ్చే రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యం, అది వెండి. దాని తర్వాత వచ్చే రాజ్యం గ్రీకుల సామ్రాజ్యం, ద అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పుకుంటాం మనం, ఆ సామ్రాజ్యం. దాని తర్వాత వచ్చే రాజ్యం రోమన్ ఎంపైరిజం. దీని తర్వాత ఉన్న ఆ సర్వభూతలమంత పెద్ద రాయి ఏంటో తెలుసా, క్రీస్తు సామ్రాజ్యం అని దానియేలు ఆనాడే రాజుతో చెప్పేశాడు. ఈరోజు ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎవరు అడుగుతున్నారు, నువ్వు రాజువాని, రోమన్ ప్రభుత్వం అడుగుతుంది. కానీ దానియేలు గారు ఏం చెప్పారు, ఈ రోమన్ ప్రభుత్వం తర్వాత నిలిచిపోయే సామ్రాజ్యం ఒకటి వస్తుంది, అది క్రీస్తు సామ్రాజ్యం. అంటే రోమా ప్రభుత్వంలోనే యేసుక్రీస్తు వారిని నిలదీసి అడుగుతున్నారు ఏంటో తెలుసా, నీ రాజ్యమేది అని. కానీ దానియేలు గారు ఏం చెప్పారు తెలుసా, నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీకుల సామ్రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం, రోమన్ల సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత వస్తున్న రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం. ఆరిన నేల మీద అది విస్తరించిపోతుందని. అంటే ఆ రాజ్యానికి అంతం లేదు. అంతం లేని రాజ్యానికి మకుటం లేని మహారాజీనా, అది తెలియక పిలాత అడుగుతున్నాడు గవర్నర్, రోమా ప్రభుత్వపు గవర్నర్, ఏది నీ రాజ్యం, నీ రోమా ప్రభుత్వం కూడా పతనమైపోయిన తర్వాత నిలిచేదనయ్యా నా రాజ్యం అని చెప్పాలని సమాధానం. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన రాజ్యం అది, ఈ లోకంలో నిలిచిపోతుంది. ప్రేమైన వరలారా, 2000 సంవత్సరాలు అవుతుంది మాట చెప్పి ప్రభు, ఇప్పటికీ ఆయన రాజ్యం నిలిచిపోయింది, ఇప్పటికీ ఆయన రాజ్యంలో చేరిన వరం కనబడుతున్నాం, క్రీస్తు సామ్రాజ్యం. ఏమన్నా అందరూ ఏమంటారంటే, అన్యాయం ఏదైనా జరిగితే అధికారుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటున్నారు. ఏ అధికారైనా మాకు న్యాయం చేస్తాడో చేయడో మాకు తెలియదు, కానీ మేము నమ్మిన అధికారం ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు, ఆయన మా రాజు, మేము ఆయన రాజ్యం, ఆయన ప్రజలు. మేము మోకరించి మొర్ర పెడుతుంటాం, మా కష్టాలు ఆయన చెప్పుకుంటూ ఉంటాం, ఆయన మాకు న్యాయం చేస్తారు. చాలామంది అధికారులు వీళ్ళు ఏముందలే, ఇతడు పాస్టర్ గారు కదా, ఇతడు వెనకాల విశ్వాసులు కదా, ఏ గొడవకు రారు కదా, ఏం చేసినా పర్వాలేదు కదా అనుకుంటారు. చేసుకోండి అంతే, మేమేమి చెయ్యం, మాకు ఒక రాజు ఉన్నాడు, మాకు న్యాయం తీరుస్తాడు, ఆ రాజుకు మొర పెట్టుకుంటాం అంతే. ఆయనే యేసుక్రీస్తు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు ఆయన. ఆయన గురించి చెప్పబడిన మాట చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం. ముప్పై 2వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదయ్యుండును అని ఆమెతో దేవదూత చెప్పెను. ఎవరితో, మరియమ్మ గారితో. అమ్మా నీ గర్భవాసాన ఒకడు రాబోతున్నాడు, ఎందుకంటే మనుష్యుల మధ్య ఒకరిని పుట్టిస్తానని దేవుడు చెప్పాడు, అతడే నీ గర్భవాసాన రాబోతున్నాడు. అతని రాజ్యం అంతం లేనిదై ఉంటుంది, అంతం లేని రాజ్యం అది, అంతం లేని రాజ్యానికి మొకటం లేని మహారాజు వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు వచ్చాడు ఆయన, ఇక్కడి నుంచి ఇక్కడ పరిపాలించడానికి వచ్చాడా, కాదు. ఏ మంచి రాజైనా సరే ప్రజల నిమిత్తమే తన బ్రతుకును ఫనంగా పెడతాడు, తన ప్రజల కష్టాలను తీర్చడానికే రాజు కావాలి ప్రజలకు, అంతేనా. ప్రజలను కష్టాలు పెట్టడానికి రాజులు కావాలా, ప్రజలను కష్టాలు పెట్టడానికి అధికారులు కావాలా? అధికారంటే ప్రజల భారాన్ని మోసేవాడు, అధికారంటే ప్రజల కష్టాలను తీర్చేవాడు. కొందరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నలిపేస్తుంటారు. ప్రేమైన వల్లరా, ఆ రాజ్యాలు నిలబడవు, కుప్పకూలిపోతాయి. ఏ రాజైతే, ఏ అధికారి అయితే, ఏ మినిస్టర్ అయితే ప్రజల క్షేమాన్ని కోరి ప్రజల కొరకు
పనివాడిగా మారిపోతాడో ఆ ప్రభుత్వం నిలుస్తుంది. ఈయన రాజు ఎందుకో తెలుసు, తన ప్రజలను రక్షించడానికి వచ్చిన రాజు. ఎలా రక్షించాలి, దేని నుంచి రక్షించాలి, తన ప్రజలైన వారిని ఎలా రక్షిస్తారో తెలుసా? మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అందుకు ఆయనకు పేరేంటమ్మా? యేసు. యేసు అంటే రక్షకుడు. ఈ రాజుగారి పేరేంటి? యేసు. ఈయన ఏం చేస్తారట? ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. ఏమంటే ఎవరైనా పాప బంధకాల్లో చిక్కుకుని ఉంటే గనక మిమ్మల్ని ఆయన రక్షిస్తాడు. మీరు ఆయన జనంగా మారాలి, మీరు ఆయన స్వీకరించాలి. ఏమంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఏదో అంత బాగుండి బ్రతుకుతున్న వారి దగ్గరికి వెళ్ళిన నమ్మండి అని చెప్పలేదండి. ఆయన విసిగి వేసారి బ్రతకలేక నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ బ్రతుకు భారమైన వారి చేద్దకు వెళ్ళి నిజాన్ని ప్రకటించాడు. ఇప్పుడు మేము కూడా అంతేనండి. ఎవరికి వెళ్ళలేదు ప్రియమైన వాళ్ళరా, మీరు యేసుక్రీస్తు నమ్మండి, మీరు యేసుక్రీస్తు నమ్మండి అని ఏమని చెబుతున్నావా? ఎవరైనా ఆరోగ్యం బాగుపోయినా, ఎవరైనా కష్టాల్లో ఉన్నా, ఎవరైనా మమ్మల్ని పిలిస్తే వారి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి చెబుతున్న మాట ఏంటి తెలుసా? అమ్మా ఆయన నమ్మండి, ఆయన సహాయం చేస్తారు, మీరు ఆయన నమ్మండి అని చెబుతాం అంతే. ఎవరైనా మమ్మల్ని ఆహ్వానిస్తే, ఎవరు మమ్మల్ని ఆహ్వానించలేదనుకోండి, ఎవరింటికి మేము వెళ్ళాం? ఎవరికైతే ఆయన కావాలో, ఎవరికైతే ఆయన కావాలో వారి వద్దకే ఆయన వస్తాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపిస్తాడట. తన ప్రజలను ఏమండి, ఈరోజు మనమంతా ప్రభువుని నమ్మడానికి కారణం ఉంటే తెలుసండి, మన పాపములను ఆయన విమోచించగల దేవుడు, మనల్ని పవిత్రులుగా మార్చగల దేవుడు. ఎందరో వ్యసనాల బారిన పడిపోయిన వారండి. ఈరోజు వాటిని విడిచిపెట్టి నీతిగా ఎలా బ్రతకగలుగుతున్నారు? ప్రభు వలన. ఆయన నమ్మితే చాలు, జీవితాలు మారిపోతాయి. ఎందరో మద్యానికి బానిస అయిపోయిన వారు ఈరోజు దేవుళ్ళు నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నారు. ఎందరో మరణం నుంచి లేపబడిన వారు ఉన్నారు. దేవుని కృపను బట్టి, దేవుని చిత్తాన్ని ఎరిగి తమ జీవితాలను బాగు చేసుకున్న వారు ఉన్నారు. ప్రేమైన వారు, ఇది మతం కాదు, మానవాళిని విమోచించే మార్గం. ఆయన ప్రాణం పెట్టారు, ఆయన ప్రాణం పెట్టి మానవాళ్ళని రక్షించడానికే ఈ లోకానికి వచ్చారు. చూసారు, అందుకైనా మనిషికి అవసరం, అందుకే మనిషికి అవసరం. ఆయన చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా మీకు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, ఆయనే రక్షించును. ఏమండి, ఈ మహారాజు పిలాతు దగ్గరికి వెళ్ళక ముందు యెరూషలేములోకి వచ్చిన తర్వాత చేసిన పని ఏంటో తెలుసండి? తన శిష్యులను పంపి కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను తెప్పించి దాని మీద కూర్చుండి ఊరంతా తిరుగుతున్నాడండి. ప్రజలంతా ఆయన వెంట వెళ్ళి హోసన్న, జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని కేకలేస్తున్నారు. ఈయన ఎవరో తెలుసా? ప్రభువు పేరిట వచ్చి రాజీన. రాజు ఎలా వచ్చాడు తెలుసా? గాడిద మీద వచ్చాడు. ప్రేమిన వరవారు, మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చూడండి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును, వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచున్నారట, కేకలేస్తున్నారట. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు, ఇంతవరకు తెలియలేదండి పాపం ఎవరికి, చాలామందికి ఈయన ఎవరో అంటున్నారట. ఎందుకంటే ఈయన గాడిద మీద రావడం ఏంటి, ఈ ప్రజలందరూ ప్రభువు పేరట వచ్చుచున్నాడని చెప్పడం ఏంటి, ఈయన రాజుగా వస్తున్నాడా? అవును,
యెరూషలేము వీధుల్లోనికి ప్రజల మధ్యకి రాజుగా వస్తున్నాడు ఆయన. ఎందుకు? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి. ఈ రాజు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడానికి కాదు, ఈ రాజు ప్రజలను నలిపేసే రాజు కాదు, ఈ రాజు తన ప్రజల పాపాల కొరకు తన రక్తాన్ని చిందించే రాజీన, రక్త నిబంధన చేసిన రాజీన. ఈ ప్రవచనం చూడండి, పైన చెప్పబడుతుందన్నమాట 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల యొక్క చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పండి. ఇది ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేర్పుకై ప్రభువు గాడిద పిల్ల మీద ఎక్కువస్తున్నారట. ఏమండి ఒక తిట్టు ఏం జరుగుతుంటారో తెలుసండి? రే నాతో పెట్టుకుంటే గుండె గీయించి సున్నం ముట్లు పెట్టేసి గాడిద మీద ఊరేగించేస్తానంటారు. అంటే గాడిద మీద ఊరేగించడం అంటే అంత చీప్ అనమాట. మరి ఈయనేంటండి గాడిద మీద వస్తున్నాడు? ఏంటండి ప్రజలందరూ గుర్తించాలి, నేను ఎవరినో తెలుసుకోవాలి, నేను రాజును, వారిని రక్షించేవాడిని, వీరికి ఎలా తెలియాలి? గాడిద పట్టండి, గాడిద పట్టరండి. ఆ గాడిదను తేగానే దాని మీద ఎక్కి కూర్చుని అందరికీ కూడా తను తను కనబరుచుకుంటున్నాడు. నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, కానీ కొందరు ఆయన్ని స్తుతిస్తున్నారు, మరికొందరు ఈయన ఎవరో అంటున్నారు. ఎవరు ఇప్పటి వరకు తెలియలేదన్నమాట ఈయన ఎవరో ఎవరో అనుకుంటున్నారు. నీవు ఆయన గుర్తించడానికి నీ యొద్దకు ఎలాగైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీవు ఆయన గుర్తించాలంటే నువ్వు ఆయన తెలుసుకోవాలి, నువ్వు ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు రక్షణ ఆయన మూలంగానే ఉంది, లేకపోతే నీ ఆత్మ నశించిపోతుంది. చూడండి ఆయన ప్రేమ, చూడండి ప్రేమిన వరదరా. ఏమంటే ఏంట ప్రవచనం, అసలు ఏం చెప్పబడుతుంది అక్కడ చూద్దాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం చూద్దామండి. 9వ అధ్యాయము 9వ వచనం నుంచి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. నీ రాజు నీతిపరుడు, నీ రాజు చేతిలో రక్షణ ఉంది, నీ రాజు దీనుడు. ఏమంటే ఏ రాజైనా దీనుడుగా ఉంటాడా? తగ్గించుకుంటాడా? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నమస్కారం అని అంటాడా రాజుగారు? రాజుగారికి నమస్కారం పెడతాం అందరూ, కానీ ఈ రాజు దీనుడు, తగ్గించుకున్నవాడు, నీతిపరుడు, ఆయనలో ఏ పాపం లేదు, రక్షణ కలిగిన వాడు, ప్రజలందరికీ రక్షణను గ్రహించడానికి వచ్చాడు. నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకొచ్చుచున్నాడు, నీ దగ్గరకు వస్తున్నాడు ఆయన. ఎందుకు? దేవునితో నిన్ను సమాధానపరచడానికి, పాపపు భూమిలో చిక్కుకుపోయిన నిన్ను విడిపించడానికి, రక్షణ మార్గంలో నిన్ను నడిపించడానికి, అవసరమైతే నీ కొరకు ప్రాణమైన పెట్టడానికి. అదైన ప్రేమ. యేసుక్రీస్తుని గురించి ఏమని చెప్పగలం ప్రియమైన వారలారా? ఏమని వివరించగలం? నిన్ను కోరుకుంటున్న దేవుడు ఆయన. నువ్వెంత ఘోర పాపివైనా, ఈ లోకంలో ఎంత అన్యాయంగా జీవించినా, నిన్ను కోరుకుంటున్న దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టే దేవుడు ఆయన. ఆయన నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడు. నువ్వు గుర్తించాలనే గాడిద పిల్ల మీద ఎక్కొస్తున్నాడు ఆయన. గాడిద పిల్లను దాని మీద కూర్చుని వస్తున్నాడట. నువ్వు గుర్తించాలని ప్రవచనం చెప్పబడుతుంది. ఎందుకంటే నిన్ను దేవునితో సమాధానపరిచేవాడు. దేవుడు అంటున్నారు, ఎవడు నా సన్నిధిలో నిలవగలడు? ఆయన అంగీకరించిన వాడు. నీ యొద్దకు దిగొస్తున్నాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? చదవండి. యుద్ధాలతో పని లేదు ఆయనకి, నిన్ను తన రాజ్యంలోనికి చేర్చుకుంటున్నాడు. ఎఫ్రయీములో రథములు ఉండకుండా నేను చేస్తాను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేస్తాను, యుద్ధపు విల్లు లేకుండా పోవును,
నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. నీ రాజు ఏం చేస్తాడో తెలుసా? సమాధాన వార్త అన్యజనులకు తెలియజేస్తాడు. సమాధాన వార్త రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, అన్యులారా రండి. ఎంతకాలం ఇలా ఉంటారు? నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మిమ్మల్ని పుట్టించిన దేవుని ఉనికిని మర్చిపోయి బ్రతుకుతున్నారా మీరు? నేను మీకు తెలియజేస్తాను, మిమ్మల్ని ఆయన స్వీకరించడు కానీ నన్ను బట్టి మిమ్మల్ని స్వీకరిస్తాడు, రండని పిలుస్తున్నాడండి. ఏమంటే అన్ని జనులు కట్ట ఆ రాజు సమాధాన వార్త తెలియజేస్తాడట. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలుతాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అంతం లేదు. ఈ నది మొదలుకొని తిరిగి మరలా భూమండలం అంతా పరిపాలన చేసిన రాజు ఆయన. మనుషులందరిని పరిపాలన చేస్తున్నాడు ఆయన. నువ్వు ఆయన పరిపాలన కిందకు రావాలి. ఈ రాత్రి నిన్ను కోరుకున్నది ఒకటే, ఇది మతం కాదు, ఇది ఎవరో కొద్దిమంది జనానికి సంబంధించింది కాదు. చాలామంది అంటారు విదేశీ మతం, అమెరికా మతం అంటారు, అసలు విషయం తెలియక అంటారు, పాపం వాళ్ళు తెలిస్తే అనరు. ఎందుకో చెప్పమంటారా? మన దేశానికి సువార్త వచ్చేటప్పటికి అమెరికా ప్రపంచ పటంలో లేదు, ప్రపంచ పటంలో అమెరికా లేదు. ఎవరో బుర్ర తక్కువ మాట్లాడే మాటలవి, అమెరికా దేశపు దేవుడని. ఈ భారతదేశానికి యేసుక్రీస్తు వార్త వచ్చేసరికి అమెరికాను ఇంకా కొలంబస్ కనుగొలేదు. సముద్ర మార్గాన వెళ్ళి కనుగొన్నాడు కొలంబస్ అనే వ్యక్తి అమెరికా భూభాగాన్ని. అమెరికా చరిత్రలో లేదు. అప్పటికే యేసుక్రీస్తు భారతదేశపు గడ్డ మీదకి వచ్చేసాడు. భారతదేశమే గొప్పది దేశాలన్నింటిలో కల. ఎందుకో తెలుసా? ఆయన శిష్యుడైన తోమా గారు అడుగు పెట్టిన నేల ఇది. మన దేశంలో చాలామంది అంటుంటారు ఈ దేవుడండి కులం తక్కువారి దేవుడండి జాతి తక్కువారి దేవుడండి. మొట్టమొదట భారతదేశంలో రక్షింపబడిన వారు ఎవరు తెలుసా? బ్రాహ్మియన్స్, బ్రాహ్మణులు రక్షింపబడ్డారు. తోమా గారు సువార్త బ్రాహ్మణులకు చెప్పాడు మొట్టమొదట, తెలుసా? ఏమీ తెలియదు మనకి. మనకేం తెలుసు? నోటికి ఏదొస్తుంది వాగడం తెలుసు అంతే. ఎవడో ఏదో చెప్తాడు గాలి మాట, ఆ గాలి మాట పట్టుకుని గాలిగాడు వచ్చేసి ఏదో చెప్తుంటాడు. ఆయన చాలా గొప్పవాడు. ఒకనాడు నేనే కత్తి కట్టాను ఆయన మీద, నాకు బైబిల్ అంటే పడలేదు, పాస్టర్ని చాలా ఎగతాళి చేశాను, దేవుడు నమ్ముకున్న వారిని బాధ పెట్టాను, నేను చదివాను అర్థమైంది. ఎవరైనా ఒకవేళ ఇంకా కక్ష కట్టేవారంటే చదవండి, చదివి దీనిలో ఉన్న తప్పేంటో చెప్పండి. నువ్వేంటి ఆయన అనేది నేను కూడా నీతో వచ్చేస్తాను, నేను కూడా వచ్చేస్తాను. చేతకని మాటలు మాట్లాడుతుంటారు, అలాగండి ఇలాగండి, ఇటు పుట్టి వచ్చినట్టు ఇటు చూసి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. తప్పమ్మది తప్పు విషయం ఏంటి చెప్పమంటావా? అమెరికాను ఇంకా ప్రపంచ పటంలో కనుగొనక ముందే భారతదేశానికి యేసుక్రీస్తు వచ్చేశారు. నా భారతదేశం అంత గొప్పది తెలుసా? ఇప్పటిదనుకుంటున్నావు ఏంటిది? ఎప్పటిదనుకుంటున్నావా? 2000 సంవత్సరాల క్రితం నుంచే భారతదేశంలో యేసుక్రీస్తు వారి మాట వినబడుతుంది, మాట వినబడుతుంది. ఎందరో మహామహా మేధావులు సైతం ఆయన స్వీకరించారు. ఈరోజు చూడండి ఎవరు ఎక్కువగా ప్రకటించేవారు ఎవరైనా చూడండి, ఆ బోధకులు ఎవరో చూడండి, ఎక్కువగా బ్రాహ్మణులే కనబడుతున్నారు, ఎక్కువగా అగ్రకులాల వారే కనబడుతున్నారు పాస్టర్లుగా. ఎందుకని? ఆ దేవుని గొప్పతనం వారికి అర్థమైంది, ప్రేమిన వరలారా, వారికి అర్థమైంది ఈ రాజు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, ధీనుడై నీ కొరకు దిగొచ్చాడు. స్వీకరించడానికి మరి ఏం బాధపడిపోతున్నావు? నాకు అర్థం కావట్లేదు, ఏం బాధపడిపోతున్నావు స్వీకరించడానికి? ఆయన ఏదో ఒక మాట చెడ్డ మాట అంటున్నామంటే నీలోనే చెడుందేమో నాకు డౌట్. చాలామంది విడిచిపెట్టుకోలేక చెడుని ఆయన చెడ్డోడు అంటుంటారు. ఆయన మంచోడు అంటే కనుక మారాలి కదా, మరి మారడం ఇష్టం లేక ఆయనే చెడ్డోడు అంటే పోలేదా? నీలో ఏదో బలహీనత ఉంటుంది, నీలో ఏదో వ్యసనం ఉంటుంది, అందుకని నువ్వు అతను చెడ్డోడు అంటావు. అతని మంచితనాన్ని గుర్తిస్తే నువ్వు మారిపోవాల్సి వస్తుంది. నిన్న ఏమైనా పాడైపోమని చెప్పాడా? ఏమన్నా యేసుక్రీస్తు నమ్ముకున్నాం మనం ఏమన్నా పాడైపోమని ఏమైనా చెప్తున్నారా ఎవరన్నా? బాగుపడండి, మనసు మార్చుకోండి, నీతిగా ప్రవర్తించండి,
పాపం జోలికి వెళ్ళకండి, పవిత్రంగా ఉండండి, తగ్గించుకుని జీవించండి. ఇదే కదండి బోధ. యేసుక్రీస్తు ఎలా నిబంధన చేశారట ప్రజలతో చూద్దామండి. జకర్యా గ్రంథం అదే 9వ అధ్యాయంలో కిందకి చదివితే 11వ వచనంలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపిస్తాను. నీ వారిని నేను విడిపిస్తాను. నీరులేని గోతిలో పడుతున్నారట, నరకాగ్నికి జారిపోతున్నారు, పాతాల పగాధంలోనికి కూరుకుపోతున్నారు. అట్టి వారిని రక్తముతో నిబంధన చేసి రక్షించడానికి వచ్చిన వాడండి యేసుక్రీస్తు. అంటే రక్తముతో నిబంధన చేసి రక్షించడానికి వచ్చాడు ఆయన. ప్రాణం పెట్టిన దేవుడండి ఆయన, ప్రాణం పెట్టిన దేవుడు. మనిషి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా ఆ రక్తం ద్వారా మన బ్రతుకును శుద్ధి చేసుకుని నీతిగా బ్రతకటమే, దేవుని కొరకు యథార్థంగా జీవించటమే. అదే దేవుడు కోరుకుంటున్నారు, దేవుడు అదే కోరుకుంటున్నారు. రక్తమట చూడండి, నిబంధన రక్తమును బట్టి ప్రజలను విడిపిస్తున్నాడు. నిబంధన రక్తమును బట్టి ప్రజలను విడిపిస్తున్నాడు అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరైతే నిబంధన రక్తం క్రిందకు వచ్చి ఆయనను ప్రభువుగా స్వీకరిస్తారో వారందరూ దేవునితో సమాధానపరచబడుతున్నారు. దేవునితో వారందరూ సమాధానపరచబడుతున్నారండి. దేవునికి మనకి మధ్య అగాధం ఏర్పడిపోయింది. ఇప్పుడు మరలా ఆ సమాధానం దాని లేని స్థితిని తీసివేసి సమాధానపరిచి మనం తండ్రికి పిల్లలుగా మరణిస్తే పరలోకం చేరుకోవలసిన వారిగా మార్చేయడానికి తన రక్తాన్ని నిబంధనగా సిద్ధపరిచి మరణించి మనకి జీవాన్ని ప్రసాదించిన రాజండినా. యిర్మీయా గారు అదే చెప్తున్నారు, మీలో నుంచే ఒక రాజు రాబోతున్నాడు మిమ్మల్ని ఏలడానికి. అతడు ఏలికి అయి దేవునితో మిమ్మల్ని సమాధానపరుస్తాడు. ఎవరైనా సన్నిధి నిలవగలరు? ఈయన వచ్చిన తర్వాత ఆయన అంగీకరించిన వారు ఆయనతో సమాధాన పడగలరు. ఎందుకు యేసుక్రీస్తు వారి లోకానికి రావాలి? చాలామంది నమ్ముతున్నారు, మనలోనే ఉన్నారు నమ్ముతున్న వాళ్ళు. ఎందుకు నమ్ముతున్నారో తెలీదు. బ్రతుకంతా కూడా ఏమీ అర్థం కాదు, ఒక అక్షరముకు రాదు, ఒక వాక్యం గుర్తుండదు, దేవుని కొరకు ఏమీ చేయరు. మాట్లాడితే నమ్ముకున్నామని అంటుంటారు. ఎందుక నమ్మకాలు? ఎప్పుడు చూడండి, నా తలపొడి తగ్గుతుందని నమ్ముకున్నానండి, ఆ తగ్గిపోయింది జ్వరం వచ్చిందండి, ఆ తగ్గిపోతుందని నమ్ముకుంటున్నానండి, ఇల్లు కట్టుకుంటున్నాను నమ్ముకుంటున్నానండి, ఏంటి ఇవే నమ్మకాలా? ఈ నమ్మకాలు మనం రక్షించవు. రక్తమును బట్టి రక్షకుడు నిబంధన చేస్తున్నాడు మనతో. ఆయన నీతిపరుడు, ఆయన రక్షణ కలిగిన వాడు, దీనుడు. ఆయన తగ్గించుకుని ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షిస్తున్నాడు. ప్రేమిన వల్ల నమ్మిన మనమంతా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడంటే నిద్రపోగలమని చెప్పండి మనం. ఆయన మన బ్రతుకుల్లో ఇంకా పరిపూర్ణత రావడం లేదు, మారాలి, పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడాలి మనం అందరం కూడా. రక్తమును బట్టి నిబంధన. ఇప్పుడు ఎవరైతే రక్తం క్రిందకు వచ్చి యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తారో వారు దేవుని ప్రజలైపోతారు. ఇంతకీ యేసుక్రీస్తు ఎవరికి ప్రభువు? ఆయన అందరి కొరకు వచ్చినవాడు. ఏమంటే ఇదిగో ఈ విందు, ఈ కార్యక్రమం, ఈ ప్రార్థన, ఇవేమీ మన కొరకు కాదు ప్రిమిన వలనరా, మనుషులందరి కొరకు ఉద్దేశించబడినవి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట అంటే చెప్పమంటారా? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది ప్రియమైన వారలారా. చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ప్రభువు. ప్రభువు అంటే రాజు. యేసుక్రీస్తు ఎవరికి రాజు? అందరికీ రాజు. ఎందుకు రాజు? తన రక్తాన్ని బట్టి రక్షించడానికి లోకానికి వచ్చి వారందరినీ దేవునితో సమాధానపరచడానికే రాజు. ఆ రాజును అంగీకరించగలుగుతున్నామా? రాజును అంగీకరించగలుగుతున్నామా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మనుషులను పుట్టించిన దేవుడు యేసుక్రీస్తును నియమించి తన ఆయన ద్వారా తన చెంతకు పిలుచుకుంటున్నాడు. మనుషులందరూ ఆయన ఎదుట మోకరిల్లాలని ఆయన మనుషులందరికీ ఆజ్ఞాపించుచున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ
భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకంలో ఉన్న దేవదూతలు కానీ, భూమి మీద ఉన్న మనుషులు కానీ, భూమి క్రింద ఉన్నవారు ఆత్మలు వారు కానీ, ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లట. ప్రతివాని నాలుక అన్నారా, మన నాలుకలే అన్నారా? ప్రతివాని నాలుక యేసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకున్నట్లు మనుషులను కలగజేసిన దేవుడు యేసుక్రీస్తు వారిని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించిన యేసుక్రీస్తు ఎవరట? ప్రభువు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలట, ప్రతి నాలుక ఆయన ప్రభువుగా అంగీకరించాలట. అది దేవుని చిత్తం, అది దేవుడు ప్రజలకు ఏర్పరిచిన నిబంధన. చాలామంది మీద కొద్దిమంది నమ్ముకున్నామని మన మీద కక్ష కడుతున్నారు. మేము నమ్ముకోవడం కాదు, అందరూ నమ్మాలని చెబుతున్నాడు. అందరూ మోకరిల్లాలట, అందరూ ఆయన నామాన్ని ఒప్పుకోవాలట, ఆయన ప్రభువుని అంగీకరించాలట. ప్రభువుని అంగీకరించకపోతే రక్షణ రాదు ప్రేమైన వరలారా. ఎందుకంటే మనిషిని కలగజేసిన దేవుడే ఆయనను రాజుగా మన కొరకు మన మధ్య పుట్టించాడని చెప్పారు కదా, మన కొరకే. అలాగనే రాజంటే ఎవరిని పరిపాలిస్తాడండి? మేము ఉన్నామని అంటే ఆయన మీ మీద అధికారం చేయడానికి రాలేదు, మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అధికారం చేయడానికి రాలేదు, మన కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడు ఆయన. ఏం రాజండి నా? దీనుడు, నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, ప్రజల కొరకు బలైపోయినవాడు ప్రేమిన వరలరా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం చూడండి, ఎలా మనుషులకు రక్షణ వస్తుందో చెబుతున్నారు దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకుని, యేసును ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు. 3వ దినాన సమాధిని చీల్చుకుని ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆ సమాధి ఇప్పటికీ సాక్ష్యం ఇస్తుంది, తెరవబడిన సమాధి ఆయన ఒక్కడదే ప్రపంచంలో. ఆయన నమ్మి యేసు ప్రభుని నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు. నీతిని కలగాలంటే నీ హృదయంలో విశ్వసించాలి. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఏమని? ఆయన ప్రభు అని నీకు రక్షణ కలుగుతుంది, ఒప్పుకోవాలి. 13వ వచనం చూడండి, ఎందుకనగా ప్రభువు నామంలో బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు. ప్రార్థన మోకరించి ప్రభు అని నోటితో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తాం, అలా చేసిన వాడు రక్షించబడతాడు. ఆయన అంగీకరించిన వాడు రక్షించబడతాడు. ఆయన అంగీకరించిన వాడు రక్షించబడతాడని లేఖనం చెబుతుంది ప్రేమిన వల్ల. మనల్ని ఇంకా చాలామంది ఆయన అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. మన జీవితాలను పరిపూర్ణంగా ఆయనకు అంకితం చేయలేకపోతున్నాం. ఎందుకు? లోకాశల వైపు వెళ్ళిపోతున్నాం. లోతు భార్య లోకాశల్లో పడి ఉపస్తంభం అయిపోయింది. లోకంలో ఉన్న వారికి ఉండే ఆశలు దేవుళ్ళు ఉన్న మనకెందుకు చెప్పండి? దేవునికి దగ్గరగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి పరలోకం నుంచి లోకానికి వచ్చిన వాడు ఆయన. ఆయన అంగీకరిస్తున్నామా? ఆయన స్వీకరించగలుగుతున్నామా? రక్షకుడుగా మనం అంగీకరిస్తున్నామా? ప్రభువని మన నోటితో ఒప్పుకుంటున్నామా? 14వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనం, నా తోడు. ఈ మాట చాలా భయంకరమైందండి. దేవుడు చెబుతున్న మాట, నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు, దేవుడు చెప్పుచున్నాడు. ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. నా ఎదుట వంగును, నా ఎదుట యేసుక్రీస్తు వారి ఎదుట ప్రతి మోకాలు వంగాలంటున్నారు ఆయన అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించాలట. అంటే మీలో కొంతమంది మోకరించలేకపోతున్నామని మానేస్తున్నారేమో, లెక్క అప్పగించాలి. స్తుతించలేక మానేస్తున్నారేమో, ప్రభువుని అంగీకరించలేకపోతున్నారేమో, లెక్క అప్పగించాలి. దేవుడే చెబుతున్నారు,
ఎవరు అప్పగించాలి? ప్రతి మనిషి అప్పగించాలి. ఎందుకు ప్రతి మనిషి ఎందుకు అప్పగించాలి అంటే ప్రతి ఒక్కరు నమ్మాలా? నేను అనలేదు ఆ మాట. నేనంటే మతాన్ని మార్చేస్తున్నాడు అంటారు ఇక్కడ చాలామంది. నేను అనలేదు ఆ మాట. దేవుడు అంటున్నాడు, నిన్ను కలుగు చేసిన దేవుడు అంటున్నాడు. ఆదామనే మొట్టమొదటి మనిషి నుంచి ఇప్పటి వరకు తరతరాలుగా భూమి మీద ఒకరి తర్వాత ఒకరిని ఈ లోకానికి పంపిస్తున్న దేవుడు అంటున్నారు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. లేకపోతే ఏంటి అంటారా? అయితే లెక్క అప్పగించాలి. ఏం లెక్క? ఎందుకు నువ్వు వంగలేదు? ఎందుకు నువ్వు స్తుతించలేదు? ఎందుకు ఆయన అంగీకరించలేదు? ఎందుకు నీ బ్రతుకు మార్చుకోలేదు? ఎందుకు? ఇదేనండి యేసుక్రీస్తు వారి ఒక ఉపమానం చెప్పారు కదా మనకు తెలుసు. ధనవంతుడు ఏముంది అతనికి? ధనం ఉంది. దాన్ని అనుభవించడానికి ఆరోగ్యం ఉంది. ఇంక దేవుడు ఎందుకు మోకరించడం మానేశాడు, స్తుతించడం మానేశాడు? కానీ వాకిటి పడి ఉన్న లాజరు తిండికి లేకపోయినా దేవునికి మోకరిల్లి ప్రభువుని అంగీకరించి ఆయన నమ్మి ఉన్నాడు. ఇతడు చనిపోయాడు, అతడు చనిపోయాడు. ఇతడు అబ్రహాము రొమ్మును అనుకునడానికి పరదేశ కొనుపబడ్డాడు దేవదూతల చేత. లాజరు ధనవంతుడు వేదనకరమైన స్థలంలో ఉంటాడు. ఏమన్నా దాని గురించిన వీడియో ఉంటుంది చూడండి. మోకరించుంటాడు ఆ మంటల్లో. నువ్వు భూమి మీద మోకరించకపోతే లెక్క అప్పగించాలి, లెక్క అప్పగించాలి. మనకేం తెలుసు? బళ్ళో మాస్టర్ హోంవర్క్ చేయకపోతే మోకాళ్ళు వేస్తారో తెలుసు మనకి. మరి ఇంకో విషయం తెలుసా? నువ్వు భూమి మీద ప్రభువుని అంగీకరించకపోతే మంటల్లో మోకరింపజేస్తాడు నిన్ను. మంటలు మోకాలు తీయడానికి ఇక లెక్క. ప్రతి మనిషిని సృష్టించింది నేను. నేను వారికి ఆజ్ఞాపించుచున్నది ఏమంటే, మీరు నాకు దూరమైపోయారు, మీరు నాకు చేరువవ్వడానికి, తిరిగి నా సన్నిధికి రావడానికి, మీలో మీ మధ్య ఒకరిని మీకులాగా రాజుగా పుట్టిస్తున్నాను. మీ ఆకారంలో ఆయన అంగీకరించండి, ఆయన ఎదుట మోకరండి, ఆయన నోటితో ఒప్పుకోండి, అప్పుడు మీరు నా సన్నిధికి రాగలుగుతారు. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. ప్రపంచాలను కలగజేసిన దేవుడు చెబుతున్న మాట అండి అది. ఆకాశమును సృజించి దాన్ని విశాలపరిచి, చదివారు కదా, భూమిని అందలి సమస్తాన్ని మనిషి కాళ్ళ ముందు పరచి, దేవుడు చెబుతున్న మాట, నీ కొరకు నేను ఒకని పుట్టిస్తున్నాను. అతను అంగీకరించాలి. ఏమండి ఇదేదో కొంతమందికి ఏదో చెప్పుకున్నది అనుకుంటున్నారు, చాలామంది తెలియడం లేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్న మాట ఏంటంటే, నేను మీకులాగే అనుకున్నాను, నాకు కాదేమో అని. కానీ చదువుతుంటే అర్థమవుతుంది, దేవుని ఆలోచన అర్థమవుతుంది. నన్ను మిమ్మును సృష్టించిన దేవుడు ఇదిగో ఊపిరిని అందించి ప్రాణాన్ని నిలబెట్టి జీవాత్మను గ్రహించి మనల్ని జీవింపజేస్తున్న దేవుడు చెబుతున్న మాట, నువ్వు ఆయన ఎదుట మోకరిల్లాలి, నువ్వు ఆయనని నోటితో ఒప్పుకోవాలి, లేకపోతే లెక్క అప్పగించాలి. మీరే చూస్తున్నారు కళ్ళారా, లెక్క అప్పగించాలి, లెక్క అప్పగించాలన్నమాట. చూడండి ఏ ప్రవచనం నుంచి తీసుకున్నారు ఈ మాట పౌలు గారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఏమండి ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? అంటే ఎవరండి? అందరూ. ఆరిన నేల మీద మానవుడు అన్నవారు ఎవరైనా ఉంటే, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి చూడండి, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు, నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. చూసారా, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు, నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది,
అది వ్యర్థము కానేరదు. చూసారా, యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఒకవేళ ఆయన మీద నీవేమైనా కోప్పడితే సిగ్గుపడుదువు. అది లేఖనం, అది లేఖనం, బైబిల్లో ఉన్న మాటే. ఒకవేళ నువ్వేమైనా ఆయన మీద కోపం కలిగి ఉన్నావేమో సిగ్గుపడుదువు, ఆయన అంగీకరిస్తే నువ్వు రక్షింపబడుదువు. నువ్వు మోకరిల్లి ఆయన నామాన్ని ఒప్పుకుంటే నీతో రక్తముతో నిబంధన చేశాడు ఆయన. ఏమంటే ఈరోజు మనందరికీ ఉన్న ఆధిక్యత ఏంటంటే, మనం యేసుక్రీస్తు వారి రక్తపు కోటలో భద్రపరచబడిన వారం. ప్రేమైన వారలారా, అపవాది మనల్ని ముట్టలేడు, శోధకుడు మనతో నిలవలేడు. ఎందుకో తెలుసా? పాపంలోనికి జారిపోలేము. ఒకవేళ జారిపోతున్నారంటే కనుక మీరు క్రీస్తుని విడిచిపెట్టేసిన వారే. మీరు కలిగి ఉన్నట్టయితే ప్రభువు సన్నిధిలో మీరు నిలిచేంత వరకు ఆయన మిమ్మల్ని విడువడు. ఎందుకంటే రక్తపు నిబంధన ఇది, రక్తపు నిబంధన. లాబాను గారు, యాకోబు గారు రాళ్లకుప్ప మధ్యలో ఉప్పు నిబంధన చేసుకుంటారు వాళ్ళు. అదో నిబంధన మాంగారు కల్లుడికి. అబ్రహాం గారు ఫరో గారు, అబ్రహాం గారు అభిమెలెక్ గారు నిబంధనలు చేసుకుంటారు. ఈ గుట్ట నువ్వు దాటద్దు, ఆ గుట్ట నేను దాటనని. యేసుక్రీస్తు వారు నిబంధన చేస్తున్నాడు. ఏంటి తెలుసా? రక్తపు నిబంధన. నువ్వు ఎట్టి ఘోర పాపివైనా కానీ, నీ తలంపులంత పాడైపోయినా కానీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, రా, నా రక్తాన్ని బట్టి నిబంధన చేస్తాను. నువ్వు దేవుని సన్నిధి నిలుస్తావు. నువ్వు దేవుని సన్నిధిని నిలుస్తావంతే. ఇప్పటి వరకు దేవుని యొద్ద మనకు చోట్లేదు ప్రేమైన వరలారా, కానీ ఆయన అంగీకరించిన తర్వాత ఆయన యొద్ద మనకు చోటు ఉంది. అది రక్తపు నిబంధన అండి. ఆయన రక్తంలో రక్షణ ఉంది. ఆయన రక్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఏమండి, చాలామంది అంటుంటారు వీళ్ళట దేవుణ్ణి నమ్మేసుకున్నారట పరిశుద్ధులు అయిపోయారట అంటుంటారు. మీకు వినపడ్డదో లేదో అన్నారా? అన్నారని తలుపుతున్నారు మీరే. మీరేంటండి అండం? ప్రభువే అంటున్నాడు నా రక్తానికి ఉన్న శక్తి అది. ఘోర పాపాత్మురాలని పవిత్రాలుగా మార్చేసింది ఆయన రక్తం. అన్యాయస్తులైన జక్కైని అబ్రహాము కుమారుని చేసేసింది ఆయన రక్తం. ఆయన రక్తానికి ప్రపంచంలో ఎదురు నిలిచే శక్తి లేదు. అందుకే మనం అంటాం యేసు రక్తమే జయం. ఎందుకని? ప్రతి పాపము నుండి మనుషులను విమోచించే శక్తి దానికి ఉన్నది. ఆ రక్తాన్ని చిందించడానికే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టారు ప్రేమైన వారలారా. రాజుగా మన మధ్యన ఏలికగా. చదవండి ఒకసారి ఆ మాట ముగించుకుందాం. యిర్మీయా గ్రంథం 30:21, వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టినవాడొకడు వారిని ఏలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకునేవాడవుడు. దేవుడు అంటున్నారు ఈ మాట, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీస్తాను. ఎప్పుడు? ఆ రాజును అంగీకరించినప్పుడు. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజల ఇందురు, నేను మీకు. అగాధం తొలగిపోయింది, వివాదం సమసిపోయింది, సమాధానం ఏర్పడిపోయింది దేవునికి మనిషికి. ఎవరిని బట్టి? ఆ రాజును బట్టి. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతం లేనిది. ఆ రాజ్యంలోనే మనం ఉన్నాం. అనేక మందిని పిలుస్తున్నాం, మీకు అన్యాయం చేస్తున్నారా ఎవరైనా? అయితే మా రాజు ఉన్నాడు, మీకు న్యాయం చేస్తాడు, ఆయన దగ్గరికి రండి. ఏదైనా ఇబ్బందులో, ఇరుకులో, బాధలో, వ్యసనంలో, మనోవ్యధలో గురై మరణానికి వెళ్ళిపోదాం ఆలోచనతో ఉన్నారా ఈ రాత్రి ఎవరైనా? నేను ఇక బ్రతకలేను, చచ్చిపోతాను అనుకుంటున్నారా? అక్కర్లేదు. మీ కొరకు రాజు ఉన్నాడు, ఆయన పిలుస్తున్నాడు. మీ కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు. ఆయన అంగీకరిస్తే చాలు, మీ బ్రతుకు ధన్యమైపోతుంది. ఆయన మేము అంగీకరించాం, మా పాపములన్నీ విడిచిపెట్టాం, పవిత్రంగా జీవిస్తున్నాం. ఆ రాజును బట్టి నిత్య జీవానికి చేరిపోవడానికి దేవుడు మాకు అధికారం ఇచ్చాడు. నా సన్నిధికి ఇప్పుడు మీరు రావచ్చు అంటున్నాడు ఆయన. ఒకప్పుడైతే రావద్దన్నాడు ఆయన. నా సన్నిధిని నిలుచుటకు నిన్ను రమ్మన్నవాడెవడన్నాడు మమ్మల్ని ఒకప్పుడు? ఇప్పుడైతే ఆయన మీలో పుట్టి మీ కొరకు రక్తం చిందించాడు కదా, రమ్మంటున్నాడు మమ్మల్ని. ఎందుకంటే మేము ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నతున్నాం, ఆయన ప్రభువా అని పిలుస్తున్నాం. మా ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నతున్నాం, ఆయన ప్రభువును ఒప్పుకుంటున్నాం.
అందుకే మేము రక్షణ పొందిన వారం. ఈ ప్రజల మధ్య బ్రతుకున్నంతకాలం మేము ఎవరమో తెలియదు, కానీ ఈ ప్రపంచమంతా అంతమైపోయిన తర్వాత కనబడుతుంటాం ఉన్నతమైన స్థితిలో. చనిపోయిన తర్వాత కదండి ధనవంతుడికి కనబడుతున్నాడు ఆ చచ్చిపోయిన లాజరు ఉన్నత స్థితిలో. ఈరోజు ఎంత గొప్పవారైనా అయి ఉండొచ్చు, క్రీస్తు అవసరత నాకేముందనుకుంటున్నారేమో ఒకవేళ, చివరిగా ఈ మాట మీకోసమే, ఆయన అంగీకరించకపోతే దేవునితో మీకు సమాధానం లేదు. ఆయన అంగీకరించకపోతే మిమ్మల్ని ఏ దేవుడైతే పుట్టించారో ఆ దేవుడు తన సన్నిధికి మిమ్మల్ని రానివ్వడు. మీ మీద ప్రేమతోనే ఆయన మీకు అనుగ్రహించాడు. దేవుడు ఈ పాపిష్టి లోకమును ఎంతో ప్రేమించి తన కుమారునిగా పుట్టిన వాణి యందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతి వాణిని నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనకు వారికి ప్రభునంగి అనుగ్రహించాడు ఇచ్చేశాడు. దేవుడు యేసుక్రీస్తుని లోకానికి ఇచ్చేశాడు. ఆ క్రీస్తుని బట్టి దేవునికి మనం పిల్లలవుతున్నాం ప్రేమిన వారలారా. ఎంత గొప్ప ఆధిక్యత! ఏంటండి యేసుక్రీస్తు నమ్ముకుంటే అనుకుంటున్నారా? యేసుక్రీస్తు నమ్ముకుంటే అందరూ ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, అందుకే నమ్ముకోవట్లేదు అనుకుంటున్నారా? ఎవరేమైనా చేసుకోనివ్వండి, మరణించిన తర్వాత ఉంటుందండి మహద్భాగ్యం. దానికోసం ఎదురు చూస్తున్నాం. చావంటే మాలో ఎవరికి భయం లేదు, ఎందుకంటే మరణించిన మరుక్షణమే దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. అయ్యా, నేను బ్రతుకున్నంతకాలం నా మోకాళ్ళు వంచాను యేసుక్రీస్తు వారి ముందు, నా నోటితో ప్రభువుని అంగీకరించాను. ఆహా, అలాగా ప్రార్థించావా? ప్రార్థించిన నువ్వు రక్షించబడదువు, ఆయన రక్తాన్ని బట్టి నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, రా నా సన్నిధికి అంటాడు నా దేవుడు. అందరికీ ఆశ ఒకటే, ఈ లోకంలో ఎవరికి మొక్కుతున్నా, ఎక్కడికి వెళుతున్నా, ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తున్నా, మనిషి మరణం తర్వాత స్వర్గానికి వెళ్ళిపోవాలనే కదా ఆశ. ఆ స్వర్గము, ఆ స్వర్గంలో ఉన్న దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ కొరకే ప్రభువును అంగీకరించాడు, ప్రభువును అనుగ్రహించాడు. నువ్వు ఆ ప్రభువును అంగీకరించి రాగలవాయన సన్నిధికి ఆలోచించండి. అంతం లేని రాజ్యానికి మకుటం లేని మహారాజుగా ఇప్పటికీ విరాజిల్లుతున్నాడు ప్రభువు 2000 సంవత్సరాలు మొదలుకొని. ఎందరో మహామహులు తెలుసుకున్నారు ఆయన్ని. ఇదిగో ఈ మహద్భాగ్యం ఈ 4 గృహాల మధ్య కూడా వచ్చేసింది. చాలామందికి ఎలా కనపడుతుందంటే, నశించు వారికి వెర్రితనంగా కనపడుతుంది, రక్షింపబడుచున్న పాపికి క్రీస్తు శిలువ గొప్ప దేవుని శక్తి అయి ఉన్నది. ప్రేమిన వరలారా, మనకు శక్తి అయి ఉన్నది, నశించే వారికి అపహాస్యంగా కనబడుతుంది. అట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి మనం. మనం చెప్పుకున్నది అయితే ఇంట్లోనే పెట్టుకుంటాం చాలామంది అనుకోవచ్చు, ఎందుకంటే వీధిలో పెట్టారు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని. నిజమే, మా కోసం అయితే మేము ప్రతి ఆదివారం ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. ఇది మీకోసం, ఇది మీకోసం, మీరు వినాలని. ఎందుకంటే ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ప్రజలందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం ఇది. రక్షకుడు మీ కొరకు పుట్టాడంటే ఎందుకు అనుకుంటున్నారా? మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని రక్షించడానికి. ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, ధీనుడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. తద్వారా నువ్వు ఆయన అంగీకరిస్తే నిత్య జీవానికి చేరుతావు. ఎందరి మాటలు వింటున్నారు, ఎందరో ప్రభు గొప్పదనాన్ని తెలుసుకుంటున్నారు, మరి ఇంకెందరు ఆయన మీద పగపడుతున్నారు? మీరందరూ మా స్నేహితులే, మా బంధువులే. మీ అందరి కొరకు ప్రభు ఎదుట విజ్ఞాపన చేస్తాం. మీరు నశించుకోవటం మాకు ఇష్టం లేదు ప్రేమిన వారలారా. మన కర్తవ్యం అది, క్రైస్తవులుగా మన అందరి కర్తవ్యం అదే, అందరి కొరకు విజ్ఞాపన చేయాలి. ఆత్మలు నశించిపోతున్నాయి, చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు. నశించి వద్దు, మనం బ్రతుకుండగా బండ సందుల మధ్య నిలిచి నాకు మొర్ర పెట్టేవాడు ఒక్కడైనా ఉన్నాడా యెరూషలేము వీధుల్లో అంటున్నాడు మన దేవుడు. ఈ ప్రాంతంలో మనం ఉండాలి, అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి, అనేక ఆత్మలను ప్రభు రక్షించినట్లుగా ఆయన వేడుకోవాలి. అట్టివారుగా మన జీవితకాలం అంతా ప్రభు ఎదుట మోకరిల్లుతూ ఆయన నామాన్ని ఒప్పుకుంటూ రక్షించబడిన వారమే, అనేక మందికి ఈ రక్షణను తెలియజేస్తూ దేవునికి ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టలముగా బళ నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే విధంగా బ్రతుకుదాం. అట్టి బ్రతుకు మనం బ్రతకాలని మనకి మాటలు.
అట్టి దేవుని గొప్పతనాన్ని ఎరిగి ఆయన అంగీకరించాలని. ఈ ప్రజలందరికీ ఆయన మాటలు, ఆయన మాటలు వింటున్న ప్రజలారా, మీ అందరి కొరకు ప్రభు వేచి చూస్తున్నారు, పిలుస్తున్నారు, రండి ఆయన చెందుకు. సమయం అయింది. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినాలు మరలా రాకపోవచ్చు మీ జీవితంలో, వేగిరిపడండి. అందరూ లేచి నుంచుందాం. పాట పాడుకుందాం, ముగించుకుందాం. ఈ పాట పాడి ఆధారం నీవే యేసయ్య అనే పాట పాడుకుందాం. నూట 148వ పాట అండి, 165వ పాట. ఆధారం నీవే యేసయ్య, నాదాగుచోటు నీవే, నీవే ఆధారం నీవే యేసయ్య, నాదాగుచోటు నీవే, నీవే. హల్లెలూయా, 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 కృపచూపు దేవుడవు నీవే, శ్రీమంతుడవు నీవే, సర్వాధికారి. కునుకాక కృపచూపు దేవుడవు నీవే, శ్రీమంతుడవు నీవే, సర్వాధికారి. జిగటామన్నువు మేము కుమ్మరివి నీవే, జిగటామన్నువు మేము కుమ్మరివి నీవే, అల్ఫావోమే గయు నీవే, నీవే అల్ఫావోమే గయు నీవే, నీవే ఆధారం నీవే యేసయ్య, నాదాగు చోటు నీవే, నీవే గొప్ప దేవుడవు, యుద్ధ సురుడవు, స్వస్థ పరచు సర్వశక్తి మహాగరుడా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, నాయన మీరు పుట్టిన మీ కుమారుని లోకానికి పంపించిన ఈ దినం ప్రభువా,
సకల మానవాళికి సంతోషకరమైన మహాదినం అయిపోయింది తండ్రి. ఇదిగో ఈరోజు మీ కుమారుడు పుట్టినరోజును ఈ కుటుంబం జరుపుకుంటున్నారయ్యా. మా మధ్య మమ్మల్ని మా రక్షకుడు పుడతాడు, మాకు రాజై ఉంటాడని సెలవిచ్చిన దేవుడు అయ్యా. ఆయన రక్తమును బట్టి నిబంధన చేశాడు ఆయన. ప్రభువా, మేము ఆయన ఎదుట మోకరిల్లి ఆయనే మా ప్రభువు అని మేము అంగీకరిస్తే ప్రార్థిస్తున్న మేము రక్షించబడతామని మీ లేఖనాలు చెబుతున్నాయి తండ్రి. ప్రభు మీ మాటను బట్టి మేము రక్షణ పొందుకున్న వారు అవుతున్నాం. మా రాజా, మీ కృప మాకు తోడయించండి. మీ ఘనమైన నామానికి నా తండ్రి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు సమర్పిస్తున్నాం. దీనులైన మేము నా తండ్రి ఎన్నిక లేని వారమే, కానీ మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు మమ్మను పిలుచుకున్నారు, మీరు మమ్మను ఏర్పరచుకున్నారు. మా రాజా, మీ చేతులకే మా జీవితాలను అప్పగిస్తున్నాం. మమ్మను చూసి ఎందరో అపహాస్యం చేస్తున్నారు, మరెందరో ఆశ్చర్యపోతున్నారు. ఎవరు ఆశ్చర్యపోతున్నా, ఎవరు అపహాస్యం చేస్తున్నా, మేము మీ వారమే తండ్రి. మేము లోకానికి సమాజానికి పీడగా ఉన్నామేమో, మమ్మల్ని చూసి ఉంగులుస్తున్నారు తండ్రి. ప్రభువా, ఎవరు ఎలా బాధ పెట్టినా, ఎవరు నిందలేసినా, మేము నీ వారమే తండ్రి. మీకు చెందిన వారమే ప్రభువా, మీ నామాలను మరొపెట్టే వారమే తండ్రి. మేము రక్షింపబడతామని నా తండ్రి మీరు సెలవిచ్చారు. నాథా, మీ మాట చెప్పున మీ దాసులమైన మమ్మల్ని పోనివ్వండి, మీ కృప చేత మమ్మల్ని ఆదరించండి. నాయన, ఇదిగో ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారి హృదయపు తలుపులను తెరవండి, వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి. ఎంతవరకు మతమని, ఎంతవరకు అమెరికా దేవుడు అనుకున్నారేమో తండ్రి, కానీ ఇదిగో ఈ రాత్రి మీరు మాట్లాడుతున్నారు. నేను అమెరికా దేవుడిని కాదు, నీ దేవుణ్ణి. నీ కొరకే నేను పుట్టించాను, నీ కొరకే నేను రప్పించాను. నీవు అంగీకరిస్తే నా చెంతకు వస్తావు నీవు మాట్లాడుతున్నావు తండ్రి. రక్షణ లేని వారులారా, ఎంతకాలం రక్షణ లేని వారిగా ఉంటారు? నమ్మని వారులారా, ఎంతకాలం నమ్మని వారుగా మిగిలిపోతారు? దూరస్తులారా, ఎంతకాలం దూరంగానే ఉండి నశించిపోతారు? మీ కొరకు నా చేతులు చూస్తున్నాను. త్వరగా రండి పిలుస్తున్నారు తండ్రి మీరు. మీ పిలుపునందుకు అనేక మంది నా తను మిమ్మల్ని అంగీకరించడానికి సహాయం చేయండి. విత్తనాలు విత్తుతున్నావయ్యా, ఫలాలను దయచేసే దేవుడు నీవు. ప్రభువా, ఈ కార్యక్రమం యొక్క ఫల ప్రతిఫలాన్ని ఈ కుటుంబానికి దయచేయండి. కూడి వచ్చిన బిడల జీవితాలను మీరు నా తన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి. వారి కుటుంబాలలో పరిపూర్ణత దయచేయండి. నన్ను వారి కుటుంబానికి రక్షణ దయచేయండి. ఈ ప్రాంతాన్ని కదిలించండి. మమ్మల్ని కొట్టినా తిట్టినా నా తండ్రి వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. వారి మావారే, వారు రక్షించబడాలి. వారు అనారోగ్యం బారిన పడిపోకూడదు తండ్రి, వారు నశించుకోకూడదు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. రాజా, మమ్మల్ని తిట్టేవారిని కాపాడండి, మమ్మల్ని కొట్టేవారిని రక్షించండి, వారి ఆత్మను రక్షించండి. వారికి ఏమీ తెలియదు ఆయన మీ గురించి, అందుకే మేము దూషిస్తున్నారు. వారికి తెలుసుంటే మాకంటే ఎక్కువగా మీ సేవ చేతున్నాయన. మీరు వారికి తెలియజేసుకోండి, మీరు వారికి బహిర్గతపరచుకోండి. ప్రభువా, వారికి మిమ్మల్ని తెలియజేసుకోండి, వారి జీవితాలు మార్చుకోండి. మేము అల్పులం నాయన, ఎవరింటికి వెళ్ళి మేము నమ్మని చెప్పలేము తండ్రి. మీరే వారి ఇంటికి వాక్యం ద్వారా వెళ్ళండి, వారు దర్శించండి, ఈ రాత్రి వారితో మాట్లాడండి. అనేక నా తండ్రి తట్టు తృప్తిపడలాగున ఈ కార్యక్రమాన్ని దీవించండి. ప్రభువా, ఇదిగో చలిలో మంచులో నీ బిడ్డలు నా తండ్రి మాటలు వింటూ కూర్చున్నారయ్యా. వారిని బట్టి నా తండ్రి అనేకులు నా తండ్రి మీ తట్టు త్రిప్పబడి వారికి నా తండ్రి ఇందులో పాలిభాగం దయచేయండి. ఇదిగో నా తండ్రి, మీ మాటలు చెంతకొచ్చిన వారిని ఎవరిని మీరు మర్చిపోరు ప్రభువా. మిమ్మల్ని ఎరిగిన వారిని మీరు మర్చిపోరు తండ్రి. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ఎప్పటికీ మర్చిపోరు తండ్రి. మిమ్మల్ని ప్రేమించి ఇప్పటి వరకు కూర్చుని ఉన్నారు తండ్రి. వీరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని, వారి యజమానులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. సంతోషకరమైన క్షేమకరమైన జీవితాన్ని వారికి దయచేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి. దూర ప్రాంతాల్లో చూసిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారిని క్షేమంగా కాపాడండి. ప్రతి శోధన కాపుదలంచండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం నెమ్మది ఇప్పుడును ఎల్లప్పుడును మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.